గత కొన్ని రోజులుగా లైకర్ సినిమాకు సంబంధించి తమకు వచ్చిన నష్టానికి పరిహారం చెల్లించాలంటూ నైజాం ఎగ్జిబిటర్లు కొందరు హైదరాబాద్ ఫిలిం చాంబర్ ఎదుటే రీలే నిరహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే మధ్యలో చార్మీ కలగజేసుకొని అందరికీ న్యాయం చేస్తామని నిర్మాత మండలికి మెసేజ్ పంపినట్లుగా వార్తలొచ్చాయి అయినా కూడా వారు దీక్ష విరమింపలేదు ఈ గ్యాప్ లో పూరి తన తదుపరి సినిమా ప్రకటన చేసేశారు అయితే ఈ సినిమాకు ఎక్కడ ఆటంకం కలిగిస్తారు అని పూరి చార్మీ ఫిలిం ఛాంబర్లో పెద్దల వద్దకు రాజకీయం వచ్చినట్లుగా తెలుస్తోంది పూరి చార్మీ నుంచి స్పష్టమైన హామీ రావడంతో నిర్మాతల మండలి తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ రంగంలోకి దిగి ఎగ్జిబిటర్ల దీక్షను విరమింపజేశారు ఎక్స్ ప్రెసిడెంట్ మురళీమోహన్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అనుపమారెడ్డి ఆధ్వర్యంలో ఎగ్జిబిటర్లు దీక్షను విరమించారు అనంతరం ఎగ్జిబిటర్లు మాట్లాడుతూ లైగర్ నిర్మాతలైన పూరి జగన్నాథ్ చార్మీ సమస్యను సామరస్యంగా సాల్వ్ చేద్దామని నిర్మాతల మండలికి అలాగే తెలంగాణ కామర్స్ కి తెలపడం అలాగే మాలోని కొందరు అనారోగ్యం బారిన పడి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం వంటి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పెద్దలు జరిపిన సంప్రదింపులతో మేము దీక్ష విరమిస్తున్నామని దీనికి సహకరించిన ప్రసన్న కుమార్ గారు సునీల్ నారంగ్ గారు దగ్గుపాటి సురేష్ గారు శిరీష్ గారు మురళీమోహన్ గారు అనుపమారెడ్డి వంటి పెద్దలందరికీ ధన్యవాదాలు వీళ్ళంతా ఇన్వాల్వ్ అవ్వడంతో మాకు నమ్మకం వచ్చింది మా సమస్యలు తీరి మాకు న్యాయం జరుగుతుందని భావిస్తూ దీక్షను విరమిస్తున్నామని తెలిపారు